భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 15 కోట్ల రూపాయలతో 6, 7, 15, 16, 18 వార్డుల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగూడెం పట్టణం యొక్క రూపురేఖలు మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు డ్రైవ్ లేకుండా లీగల్ లోన్తో ఇబ్బంది పడకుండా రోడ్డు లేనటువంటి వాళ్లకు రోడ్డు ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అది మన ఎమ్మెల్యే వర్మా గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమం. ఇలా 1.5 రూపాయలకు ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా వికలాంగులకు 3,000 పదార్థాలకు ఇచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి 1,200 పదార్థాలు వస్తాం. అన్ని పథకాలు కొత్తగూడెంకి రావాలి. అరవింద పేదలందరికి రావాలి. 1.5 రూపాయలకు రావాలి. భర్త సరిపోయిన వాడికి రావాలి. అన్ని అటువంటి కోరికతో ఎమ్మెల్యే గారు కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. మరి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా పనిచేస్తా ఉన్నారు. మీరు కూడా మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన శేషానికి మీరు ఉత్సాహంగా రేపు ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా మరి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.